కానీ గౌరవ మంత్రి స్థానంలో ఉండి ప్రోటోకాల్ని పాటించాల్సినటువంటి పెద్దలు రైల్వే స్టేషన్ ఓపెనింగ్ లోపల అదేదో టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమం లాగా వాళ్ళే వచ్చి వాళ్ళే జెండాలు ఊపుతారు ఇదెక్కడి ప్రోటోకాల్ మంత్రి చెప్పాలి ఈ దేశ ప్రధాని నిజామాబాద్ లో వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైలు ప్రారంభోత్సవం చేస్తే వీలు పోయి రైలు ముంగట నిల్చొని జెండాలు ఊపి మేమే రైలు తెచ్చినాం మేమే రైలు తెచ్చినాం అని చెప్పుకుంటారు అయినా మేము ఏమనలేదు కానీ సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఈ రోజు మంత్రి హరీష్ రావు గారు అక్కడ ఒక వేదిక వేసి ఆ వేదిక ఎనకల ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టి ఈ రోజు ఈ రైలుని మోడీ గారు ప్రారంభించబోతున్నారు అని ఒక ఫ్లెక్సీ పెట్టి డయాస్ మీద టీవీలై మానిటర్లు పెడితే మంది మార్బలం వేసుకొని వచ్చి నరేంద్ర మోడీ గారి ఫోటో ఉన్న మానిటర్ని తన్ని నీకు వీడియో ఇప్పుడు ప్లే చేస్తాను తన్ని ఆ వీడియోని తీసేయమని చెప్తాడు ఆయన వెనకాల కార్లు డోర్ తీసే మా మెదక్ ఎంపి ఆ ఫ్లెక్సీ చింపాయి అని చెప్పి మోడీ గారి బొమ్మ దించి చింపేపిస్తాడు ఇదో ఇది వీళ్ళ సంస్కారానికి నిదర్శనం రఘునందర్ రావు మాట్లాడితే అబద్దాలు చెప్తున్నాడు అక్కస్తం చెప్తున్నాడు కాదు మీడియా మిత్రులందరూ కూడా ఈ వీడియో పంపిస్తాను దయచేసి దీన్ని టెలికాస్ట్ చేయాల్సిందిగా మీ అందరు కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను బాధ్యత గల ఒక మంత్రి మీరు హరీష్ గారు ప్రధానమంత్రి గారు వర్చువల్ ద్వారా జెండా ఊపి రైలు ప్రారంభిస్తారంటే మీరు ఆ వీడియో డిస్ప్లే అవుతున్నటువంటి టీవీని మానిటర్ని దండేసి దాని అక్కడ నుంచి తీసేపిస్తారు ఇది ఏ సంస్కారం అని నేను హరీష్ గారిని అడుగుతా ఉన్నా సిద్దిపేటకు రైలు ఇస్తే రైలు ఇచ్చిన దేశ ప్రధానిని కనీసం గౌరవించేటువంటి సంస్కారం లేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం బాగా చదువుకున్నవి మంత్రిగా చేస్తున్నవి బాగా తెలిసిన అసెంబ్లీలో పొంగనాలు పడతావు కదా నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సిద్దిపేట సిపి గారిని అడుగుతా ఉన్నా నేను సాక్షాత్తు దేశ ప్రధాని ఫ్లెక్సీని చింపుమన్న ప్రభాకర్ రెడ్డి మీద ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఉన్నటువంటి టీవీని ఇట్లా దన్నినటువంటి ఆర్థిక మంత్రి హరీష్ రావు మీద సిద్దిపేట పోలీసులు కేసు నమోదు చేయాలి హరీష్ రావు ఈ దేశ ప్రజలకి సిద్దిపేట జిల్లా ప్రజానీకానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి రైలు ఇచ్చినందుకు ఇదంతా హరీష్ రావు ఇంత అహంకారమా మీకు ఏమన్నాడు అక్కడ టీవీలు రైల్వే ప్రోగ్రామ్స్ రైల్వే అఫీషియల్స్ పెట్టుకున్నారు బీజేపీ వాళ్ళు పెట్టుకోలే కార్యక్రమం రఘునందన్ రావు పిలిచిర్రు జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ గారిని పిలిచిండ్రు కూరా రఘువత్తన్ రెడ్డి అని ఇంకో ఎమ్మెల్సీని టీచర్స్ ఎమ్మెల్సీని పిలిచిండు మమ్మల్ని ఎవరిని వేదిక మీదకి రాకుండా ఓ 100 మందిని వేసుకొని వచ్చి నరేంద్ర మోడీ బొమ్మల్ని చింపి మానిటర్లను దన్ని ఇదేనా మీ సంస్కారం ఇదేనా సభ్యత ఇదేనా చంద్రశేఖర్ రావు గారు మీరు మీ అల్లునికి నేర్పినటువంటి బుద్ధి విద్య అని చెప్పి నేను ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా పబ్లిక్ ప్రాపర్టీ డామేజ్ యాక్ట్ సెక్షన్ 3 కింద హరీష్ రావు గారి మీద కేసు నమోదు చేయాలని చెప్పి సిద్దిపేట డిమాండ్ చేస్తున్నది కాకి యూనిఫామ్ కాదు మీరు వేసుకున్నది పింక్ యూనిఫామ్ అని చెప్పి ప్రజలు భావించాల్సి వస్తుంది సిద్దిపేట సిపి గారు మీ నిజాయితీ నిరూపించుకోవాలి 100కి 100% ఈ దేశ ప్రధానిని అవమానించినందుకు హరీష్ రావు గారు బేషరతుగా దేశ ప్రధానమంత్రికి క్షమాపణ చెప్పాలి ఒక పార్లమెంట్ సభ్యుడైండి ఆ జింపే అని మోడీ ఫోటోని చూపించినటువంటి ఎంపీకి పార్లమెంట్ కి పోయేటువంటి అర్హత ఉందా లేదా మెదక్ జిల్లా ప్రజానీక ఆలోచించుకోవాలి ఇంత దుర్మార్గమా రైలు ఇచ్చిన మేము శిలాఫలకం పెడతాను కూడా మోడీ గారు రాలేదు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓపెన్ చేస్తామంటే కూడా వాళ్ళ భూమి మీద కంపించిపోయినట్టు సిద్దిపేటకి ఇంకో పార్టీ రావద్దని ఆయన తప్ప ఇంకెవడు కనబడకూడదని ఇది మంచి పద్ధతి కాదు హరీష్ గారు ఇంత అహంకారం మంచిది కాదు సాక్షాత్తు దేశ ప్రధాని డిస్ప్లేలో కనబడుతుంటే తాగుతో దొక్కేంత అహంకారం ఇది మంచిది కాదు సార్ పెరుగుట విరుగుట కొరకే ఈ అహంకారానికి తెలంగాణ సమాజం బరాబరి ఒక్కసారి చెప్పింది 2 సార్లు చెప్పింది మొదటిసారి దుబ్బాకల 2వసారి జీహెచ్ఎంసీల 3వసారి హుజూరాబాద్ లో చెప్పిండ్రు రేపు రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బరాబరి మీ అహంకారానికి తెలంగాణ సమాజం జవాబు చెప్తుందని చెప్పి ఈ సందర్భంగా హరీష్ గారిని హెచ్చరిస్తూ పార్టీ పరంగా మేము ఖచ్చితంగా దీన్ని పార్లమెంట్ కు పంపిస్తాం నరేంద్ర మోడీ గారికి పంపిస్తాం పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ కూడా పంపిస్తాం మీరిద్దరి మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని తెలంగాణ పోలీస్ యంత్రాంగానికి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం జరిగిన సంఘటనల మీద ప్రెస్ మీట్ పెట్టి బీజేపీల మీద కేసులు పెట్టినామని చెప్తారేమో సిద్దిపేట పోలీసులు నాకు డౌట్ ఉంది చూద్దాం ఏమొస్తుందో హరీష్ రావు మీద కూడా కేసు పెట్టామని చెప్పకపోతే ఖచ్చితంగా రేపు సిద్దిపేట సిపి గారిని కలుస్తాం లీగల్ గా కంప్లైంట్ డ్రాఫ్ట్ చేస్తాం మా దగ్గర ఉన్నటువంటి వీడియోలన్నీ పోలీసులకు ఇస్తాం
చర్య తీసుకుంటారు మంచిది తీసుకోరు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ముందుకి ఎట్లా విలుపియాలి ఎట్లా ఏం చేయాలనే విషయం లోపల ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీ అహంకారానికి గుణపాఠం చెప్తుందని సందర్భంగా హెచ్చరిస్తూ మరొకసారి మీ మావ నియోజకవర్గం గజవేల్కు మీ నియోజకవర్గం సిద్ధిపేటకు రైలు ఇచ్చినందుకు నువ్వు ఇలా నరేంద్ర మోడీని అవమానించినావు కదా ఖచ్చితంగా ఇదే గజవేల్ సిద్ధిపేట ప్రజానికంతోటి నీకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పిస్తాం మిస్టర్ హరీష్ అని చెప్పి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు రా నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటివరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడి టీవీ।